నిజామాబాద్ జిల్లాలో దళితుల యువకులపై బీజేపీ నేత భరత్ రెడ్డి దాడి చేయడంపై దళిత సంఘాలు బగ్గుమన్నాయి. భరత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయనకు వ్యతిరేకంగా నవీన్పేట మండలం కేంద్రంలోని నిజామాబాద్ బాసర పదరాధాన రహదారిపై దళిత సంఘాల నేతలు బైఠాయించారు. దీంతో దాదాపు గంట సేపు రవాణా స్తంభించింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకంలో అక్కడి నుంచి పంపేశారు. భరత్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని దళిత సంఘం నాయకులు హెచ్చరించారు. మరోవైపు బీజేపీ నేత భరత్ రెడ్డిని అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య డిమాండ్ చేశారు. ఎక్కడో ఉత్తరాది రాష్ట్రంలో కొనసాగుతున్న బీజేపీ ఆగడాలను తెలంగాణలో చేయడం దారుణమని, బీజేపీ ప్రభుత్వం హయాంలో దళితులపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయని ఆరోపించారు. అక్రమంగా మట్టిని తరలించారని అడ్డుకున్న ఇద్దరు దళిత యువకులపై బీజేపీ నేత భరత్ రెడ్డి ఆటవికంగా దాడి చేసి కర్రతో బెదిరిస్తూ వారిద్దరిని చెరువులో మునగాలంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజామాబాద్ జిల్లాలో దళితుల యువకులపై బీజేపీ నేత భరత్ రెడ్డి దాడి చేయడంపై దళిత సంఘాలు బగ్గుమన్నాయి. భరత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయనకు వ్యతిరేకంగా నవీన్పేట మండలం కేంద్రంలోని నిజామాబాద్ బాసర ప్రధాన రహదారిపై దళిత సంఘాల నేతలు బైఠాయించారు. దాంతో దాదాపు గంటసేపు రవాణా స్తంభించింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి పంపివేశారు. భరత్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తానని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. మరోవైపు బీజేపీ నేత భరత్ రెడ్డిని అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కంజల భూమయ్య డిమాండ్ చేశారు. ఎక్కడో ఉత్తరాది రాష్ట్రంలో కొనసాగుతున్న బీజేపీ ఆగడాలను తెలంగాణలో జరపడం దారుణమని, బీజేపీ ప్రభుత్వం హయాంలో దళితులపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయని ఆరోపించారు. అక్రమంగా మట్టిని తరలించారని అడ్డుకున్న ఇద్దరు దళిత యువకులపై బీజేపీ నేత భరత్ రెడ్డి ఆటవికంగా దాడి చేసి కర్రలతో బెదిరిస్తూ వారిద్దరిని చెరువులో మునగాలంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, దళితులపై దాడికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? దళిత యువకులపై బీజేపీ నాయకుడు భరత్ రెడ్డి చేసిన హింసాత్మకమైన ఈ చర్యని దళిత నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. దళిత యువకులపై బీజేపీ నేత భరత్ రెడ్డి దాడి చేయడంపై దళిత సంఘాలు బగ్గుమన్నాయి. భరత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయనకు వ్యతిరేకంగా నవిపేట మండలం కేంద్రంలో నిజామాబాద్ పాసర ప్రధాన రహదారిపై దళిత సంఘాల నేతలు బైఠాయించారు. దీంతో దాదాపు గంట సేపు రవాణా స్తంభించింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించడం జరిగింది. భరత్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, అలాగే ఆందోళన మాత్రం తగ్గించేది లేదని నిజామాబాద్ జిల్లా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య తీవ్రంగా ఖండించారు. అలాగే బాధితులు ఇప్పటికీ బయటకు వచ్చి ఫిర్యాదు చేయడం వల్ల వాళ్ళని భరత్ రెడ్డి అనే వ్యక్తి తీవ్రంగా భయభ్రాంతులకు గురి చేశారని తెలుస్తుంది. రౌండ్ అంతేకాకుండా ఈ హింసాత్మకమైన చర్యని దృష్టిలో పెట్టుకుని ఈ దళిత సంఘాలు బహుజన సంఘాలు అన్ని కూడా రౌండ్ టేబుల్ సమావేశంతో పాటు దళిత సంఘాలపై జరుగుతున్న దాడులకు సంబంధించి తీవ్రంగా ఖండిస్తూ ఆందోళన ఉధృతం చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. కేవలం లక్ష్మణ్ రాజేశ్వర్ పై జరిగిన దాడి కాదు ఇది. దళితుల మనోభావాలకు దెబ్బతీసే విధంగా భరత్ రెడ్డి ఈ హింసాత్మకమైన చర్యలకు పాల్పడ్డారని చెప్పేసి దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. ఫిర్యాదు వస్తే మాత్రం ఖచ్చితంగా మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పోలీసులు తెలుపుతున్నారు.
అయితే రాజేష్ చెప్పండి, ఆధునిక యుగంలో కూడా ఇంకా ఇలా దళితులపై దాడులు చేయడం ఏంటి? మరి ఆ దళితులకు సంబంధించి వాళ్ళు ఫిర్యాదు చేయకపోవడం ఏంటి? బీజేపీ నేతలు ఎవరైనా వారిని బెదిరించారా, లేక ఫిర్యాదు చేయొద్దని వారికి ఏమైనా అనుచరులతో ఏమైనా దాడికి ఏమైనా యత్నం చేశారా? కేవలం దాడులకు సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో లక్ష్మణ్ రాజేశ్వర్లపై దాడి చేయడమే కాకుండా హింసాత్మకమైన చర్యగా ఆ మురికి కాల్వలో మీరు ముందండి అనవసరమైన మాటలు తిడుతూ వాళ్ళని దాడి చేసిన భరత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీవ్రంగా భయభ్రాంతులకు గురి చేసినట్లయితే క్లియర్ తెలుస్తుంది. వాళ్ళు భయభ్రాంతులకు గురి చేయడం వల్లనే ఈ ఫిర్యాదు చేయలేకపోతున్నారని దళిత సంఘాలు తెలుస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఒకవేళ ఫిర్యాదు చేయకపోతే మాత్రము ఖచ్చితంగా లీగల్ అప్రోచ్ అయ్యి ఏ విధంగా రాజ్యాంగబద్ధంగా ఒకవేళ దళితులపై జరిగిన దాడి ఎవరైతే భయభ్రాంతులు గురి చేసారో శిక్షలన్నిటితో పాటు వాళ్ళు క్లియర్ లీగల్ న్యాయపరంగా వెళ్తామంటూ దళిత సంఘాలు తీవ్రంగా ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ రాజేష్. మీడియాలో టీవీలలో వచ్చిన ఘటన, నవిపేట్ మండలం అభంగపట్నంలో దళితుల నిద్రని భరత్ రెడ్డి అనే బీజేపీ నాయకుడు, ఇలాంటి వ్యక్తి అక్కడ పోలీసులతోని రెవెన్యూ డిపార్ట్మెంట్లతోని కుమ్మక్కై మరి ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గండి కొడుతూ మొరం తవ్వకపోతుంటే మరి గత నెలలో మరి అక్కడ ఉన్న దళితులు అడిగిన దానికే మరి ఎట్లా తీసుకపోతారని అడిగిన దానికే వాళ్ళని పిలిపించి ఇవాళ దౌర్జన్యం చేసి కొట్టి నీళ్ళలో ముంచి బండబూతులు తిట్టి ఇవాళ వాళ్ళ కులాన్ని కించపరుస్తూ అనేక రకాలుగా మాట్లాడిన పరిస్థితుంది. ఎందుకంటే ఇవాళ ఒక దళితులను కావాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో దళితుల మీద దాడులు, అట్లాగే అంబేద్కర్ విగ్రహాలు పెట్టనీయకుండా అనేక రకాలుగా చేస్తున్న పరిస్థితి. స్థానిక బీజేపీ నాయకులు భరత్ రెడ్డి గారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులపైన, ప్రధానంగా దళితులపైన కర్రలతో దాడి చేసి వాళ్లను భయభ్రాంతులు చేసి నీళ్ళలో ముంచినటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉంది. ఒక మనిషి సాటి మనిషిని ఈ విధంగా హింసించడం సరైనటువంటి కాదని చెప్పేసి వాళ్ళు అడిగినటువంటిది ఏంది, ఆడ ఉన్నటువంటి అక్రమంగా తరలిస్తున్నటువంటి మొరము ఎందుకు తరలిస్తారని చెప్పేసి అడిగినందుకు ఈ విధంగా వాళ్ళని హింసించడం సరైనది కాదని చెప్పేసి సిపిఐ పార్టీ ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నది. ఇప్పటికైనా ఆయన చేష్టలకు వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా, చట్ట ప్రకారం దళితులకు హింసించినందుకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం ఆయన పైన